ఎటువంటి ఒక సందేశం రావచ్చు ప్రధానమంత్రి గారి నుంచి? విజయ్ గారు, ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి నుండి సానుకూలమైనటువంటి సందేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రాజకీయ వాతావరణం అవ్వచ్చు, లేకపోయినట్టు ఇతరత్ర వాతావరణం నేపథ్యంలో కూడా వస్తుంది. ఎందుకంటే వారికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అది ఏదర్ ప్లస్ ఆర్ మైనస్, అంటే చెడు కానీ మంచి కానీ ఈ రెండు అంశాలు కూడా వారి దృష్టిలో ఉన్నటువంటి అంశాలే. టైం టు టైం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కేంద్ర పార్టీ ద్వారా చేరవేస్తున్నటువంటి అంశాలే. కాబట్టి ఖచ్చితంగా ఒక సానుకూలమైన రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాల్సినటువంటి సందర్భము, దాని తాలూకా ఆవశ్యకత దృష్ట్యానే ప్రధానమంత్రి గారికి సంబంధించి సందేశం అయితే ఉంటుంది విశ్వసిస్తున్నాం. మేము కూడా ఆ సభకి తయారవుతున్నాం, బయలుదేరుతున్నాం. అయితే ఇక్కడ నేను ఒక విషయం జేవీ రెడ్డి గారు ప్రస్తావించారు, మంచి అంశాలు నేను అవన్నీ కాదనట్లేదు, నేనే ప్రస్తావించాను, కాబట్టి నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు సందర్భం అప్పుడే తీసుకోవాలి తప్పిస్తే రాజకీయాల్లో ఎప్పుడో సందర్భం ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉండదు, ఇప్పుడు సందర్భం అప్పటికి అన్వయించుకోవడానికి కూడా అవకాశం ఉండదు, అది నాకు తెలుసు. అంటే ఇందులో ఒక మా మూడు అంశాలు చెప్పారు, ఒక అంశం మాత్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ శుక్రవారాలు అన్నారు, సబ్జెక్టు కరెక్షన్ మంగళవారాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందని నా దగ్గర ఉన్న సమాచారం. కాదు తిరుపతి మీరు అన్న ఓకే, శుక్రవారం ఇన్నింటి పెడతారు, మంగళవారం రోజు క్రెడిట్ అవుతుంది. అయితే ఈ సందర్భం మాత్రం ఇది మేము మిత్రపక్షాల కలవక ముందు నుండే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి మేము ఆ రోజు కూడా చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సహకారం తప్పితే అది వైసీపీకి కాదు, ప్రభుత్వం అన్నాక నడవాలా. ఇవాళ అవసరం లేదు, ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి. ఇదేమి భారతీయ జనతా పార్టీ అని ఎప్పుడు కూడా మేము అంగీకరించలేదు, ఎవరు చెప్పినా సరే అది కరెక్ట్ కాదు. అంతవరకే అది. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసినటువంటి సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదో ఆదుకొని చేయాల్సిన పని లేదు. ఈ రెండు మూడు నెలలు కనుక, రెండు నెలలు హార్డ్లీ, రేపు జూన్ లో కొత్త ప్రభుత్వం వచ్చే సమయాన్ని తీసుకున్నట్టయితే మొత్తం లెక్కేసుకున్నట్టయితే 2.5 నెలలు ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా చెడిపోయింది కూడా ఏమి ఉండదు ఆర్థిక పరమైనటువంటి. కాబట్టి ఆ నేపథ్యంలోనే అది జరిగే మిగతా అంశాలు డెఫినెట్గా నేను ప్రస్తావించాను. ఖచ్చితంగా పర్టికులర్గా పోలీసు వ్యవస్థలో కానీ లేకపోయినట్టయితే ఇతర అధికార వ్యవస్థలో కానీ వీటిల్లో వచ్చిన మార్పులు కంటే ప్రజల తాలూకా ఆత్మస్థైర్యంలో వచ్చినటువంటి మార్పులు నేను ప్రస్తావించాను. ఆ దిశగా ప్రజలు, అంటే నేను ఇందాక చెప్పాను వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారండి, ఏముంది వాలంటీర్స్, వాళ్ళు కూడా జనబాహుల్యంలో ఉన్న వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు, లే వాళ్ళ విధులకి వద్దని చెప్తుంది, లేకపోయినట్టయితే సెక్రటరీ స్టాఫ్ వస్తున్నారు, విలేజ్ సెక్రటరీ స్టాఫ్ వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళు కూడా జనబాహుల్యంలో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఒకవేళ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు వాటర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. అవడు డెఫినెట్ గా వాటర్ ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్ళిన అందరూ కూడా అక్కడ ఉంటే వాళ్ళు తరలించుకుంటే అందులో ఉన్న వాళ్ళు ఓట్లేరు కదా, ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా అదే పరిస్థితులు. ఒక నెగటివ్ యాటిట్యూడ్ వాతావరణం నిర్మాణం అయిన తర్వాత వాటర్ని మభ్యపెట్టడం కూడా ఈజీ కాదు, లేకపోతే వాటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా ఈజీ కాదు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, మా సోదరులు చెప్పారు నిన్న మొన్నటి వాతావరణం నుండి, అంటే మూత్రపక్షాలుగా కలిసినటువంటి తర్వాత వాతావరణం, పర్టికులర్గా నిన్న కోడ్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్లో ఉన్న వాతావరణం, నాకు తెలిసినటువంటి చాలా మంది వాలంటీర్స్ మా ప్రాంతంలో వాళ్ళేమి వైసీపీకి అనుకూలంగా లేరు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చేది 5,000 10,000 అది వస్తుంది, ఇంకొక 5,000 10,000 ప్రజల నుండి వస్తుంది. వీటన్నిటికంటే ముందు ఆ పర్టికులర్ 50 కుటుంబాల్లో మాకు గౌరవం ఉంది అన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా నిన్నటువంటి ఆ పరిస్థితి లేదు. నిజంగా వాలంటీర్స్నే తెచ్చి ఎలక్షన్ చేసినా కూడా వాళ్ళందరూ వైసీపీకి సహకరిస్తారన్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో లేవు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో వరకు వాళ్ళు లబ్ధిదారులు అయితే అవ్వచ్చు కదా. రెండో విషయం ఏంటి, రెండో విషయం కూడా చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత నిజంగా టీచర్స్ అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎంప్లాయీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాళ్ళు ప్రజలకి ప్రజలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అవసరమైతే. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వే ఎవడో చెప్పడానికి గవర్నమెంట్ ఎంప్లాయీ నార్మల్ కూర్చొని అడిగే పరిస్థితి వచ్చేస్తుందండి. కాబట్టి ఇది
రాష్ట్రంలో అయితే ఒక సానుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణం అయితే పవనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సభ ద్వారా ఖచ్చితంగా అది ప్రజలకు రీచ్ అవుతుంది. మా కూటమి విజయాలకు సంబంధించి ఆల్రెడీ విజయం సాధించినటువంటిది, ఇదేం కొత్తగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఏంటనేసి అంటే మరింత బలం చేకూరడానికి ఈ సభ ఇవాళ నంది వాచకం. ఓకే, తిరుపతి శ్రీనివాసరావు 1 మినిట్లో ఫినిష్ చేద్దాం. ఎటువంటి